హలో ఫ్రెండ్స్ రిజ్వాన్ ఇయర్ నేను చాలా రోజుల తర్వాత ఈ వీడియో తీస్తున్నాను ఇంకా ఫ్యూచర్లో కూడా నేను చాలా వీడియోస్ తీయబోతున్నాను కొద్దిగా నేను బిజీ ఉండడం వల్ల వీడియోస్ క్రియేట్ చేయలేకపోయినాను కానీ ఇక్కడ నుంచి నేను ఇంకా మీకోసం మీ బిజినెస్ డెవలప్ కోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొని వస్తున్నాను అయితే ఈ వీడియోలో నేను స్పెషల్లీ కొద్దిగా కొన్ని పాయింట్స్ మీద డిస్కషన్ చేయాలని తయారు చేస్తున్నాను యాక్చువల్లీ ఇప్పుడు నాకు చాలామంది వచ్చి కలుస్తున్నారు రెగ్యులర్గా త్రీ టు ఫోర్ మీటింగ్స్ అనేవి ఈజీగా జరుగుతున్నాయి అంటే చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయాలని లేదంటే ఆల్రెడీ ఉన్న బిజినెస్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు లేదంటే ఇండియా లెవెల్లో కూడా బిజినెస్ బిల్డ్ చేయాలని చాలామంది నా దగ్గర వస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకి హెల్ప్ చేయడం గైడెన్స్ చేయడం చేస్తున్నాను ఇక్కడ నేను ఒకటి ఈ సిరీస్లో నేను ఇప్పుడు మీకు నాతోని కలిసే వాళ్ళలో అంటే అక్కడ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఫ్యూచర్లో బిజినెస్ పరంగా మీకు చెప్తుంటాను అంటే మీరు కూడా ఫ్యూచర్లో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే మీ బిజినెస్ అనేది చాలా హై రేంజ్లో గ్రో అవుతుంది కాబట్టి ఈ సిరీస్లో ఇక్కడ నుంచి నేను క్లయింట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ యాక్చువల్ బిజినెస్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఎక్కడెక్కడ స్ట్రక్ అవుతున్నారు ఆ బిజినెస్ని వాళ్ళు ఎందుకు రన్ చేయలేకపోతున్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి అన్నీ నేను ఫ్యూచర్లో స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేయబోతున్నాను ఇప్పుడు చాలామంది ఆల్రెడీ బిజినెస్సెస్ రన్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు కూడా నా దగ్గర వస్తున్నారు కలుస్తున్నారు ఇప్పుడు వాళ్ళలో నేను ఒక చూసే మెయిన్గా ఏం చూస్తున్నానంటే వాళ్ళు త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా బిజినెసెస్ రన్ చేస్తున్నారు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మనము నార్త్ ఇండియా సైడ్ అలా చూసినట్టయితే అక్కడ ఇంతకుముందు కూడా నేను వీడియోస్ పెట్టినాను దాని గురించి ఏంటంటే మన నార్త్ ఇండియాలో చూసినట్టయితే బిజినెసెస్ ఎన్నో రెట్లు పెరుగుతున్నాయి అంటే హై రేంజ్లో పెరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే మనకి సౌత్ ఇండియాలో మన ఇక్కడ తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు లేదంటే సౌత్ ఇండియాలో చూసినట్టయితే బిజినెస్ అనేది ఆ రేంజ్లో గ్రో అవ్వడం లేదు అంటే నార్త్ ఇండియాలో ఎలా గ్రో అవుతున్నామో ఎలా గ్రోత్ అవుతున్నాయో అలా సౌత్ ఇండియాలో అలా గ్రో కావడం లేదు కాబట్టి అందులో మన హైదరాబాద్ కూడా వస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్నీ వస్తాయి కాబట్టి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం నాకు ఏమనిపించిందంటే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే జస్ట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోతున్నారు డైరెక్ట్గా ఒక బిజినెస్ చేయాలంటే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ సిఏ గారి దగ్గర వెళ్ళేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడము చేస్తున్నారు ఓకే కరెక్టే కానీ దానికన్నా ముందు ఏముంటుందంటే ఆ బిజినెస్లో ఒక సర్వే అన్నట్టు కంపల్సరీ చేయాల్సిందే యాక్చువల్లీ మీరు ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఆ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఆ మెజారిటీ ఆఫ్ పీపుల్ అంటే ఎటువంటి పీ పీపుల్ని మీరు టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ నీడ్స్ ఏమున్నాయి వాళ్ళ వాంట్స్ ఏమున్నాయి మరియు దాన్ని అండర్స్టాండ్ చేసుకొని బేస్డ్ అపాన్ దాట్ మీరు పేరుని సెలెక్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది నేను నా వీడియో కోర్స్లో చాలా డీటెయిల్స్ చెప్పినాను స్టార్టప్ కోర్స్లో అవి ఆ డీటెయిల్ కోర్స్ నా వీ వెబ్సైట్లో ఉంటే అక్కడ నుంచి కూడా మీరు తీసుకోగలుగుతారు ఇప్పుడు నేను మెయిన్ గమనించింది ఏంటంటే చాలామంది బిజినెసెస్ రన్ చేస్తున్నారు కానీ వాళ్ళ నేమ్ సెలెక్షన్ కంపెనీ యొక్క నేమ్ సెలెక్షన్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదు ఏదో జనరల్గా ఇంటి పేరులాగా పెట్టేసి ఏదో ఒకటి పెట్టేసి స్టార్ట్ చేస్తున్నారు రన్ చేస్తున్నారు కానీ హై లెవెల్లో ఆ పేరు అనేది గ్రో కావడం లేదు దానివల్ల చాలామంది లాసెస్లో ఉన్నారు చాలామంది ఇండస్ట్రీస్ పెడుతున్నారు చాలామంది బిజినెసెస్ పెడుతున్నారు ఆన్లైన్ ఈ కామర్స్ పెట్టచ్చు పెడుతున్నారు లేదంటే ఆఫ్లైన్ పెడుతున్నారు ఇండస్ట్రీస్ పెడుతున్నారు అన్ని పెడుతున్నారు కానీ లాసెస్లో వెళ్ళిపోతున్నారు ఆ లాసెస్ నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే మెయిన్ ఏంటంటే ఆ పేరులో ఇంపార్టెంట్ ఉంటుంది అంటే బిజినెస్ యొక్క అంతా కరెక్ట్ లేదనుకోండి పేరు కరెక్ట్ లేదనుకోండి అది అంతా అట్రాక్టివ్గా ఉండదు కాబట్టి చాలామంది దానికి అట్రాక్ట్ కారు ఇంకోటి ఏమవుతుందంటే మనకి మార్కెటింగ్ పరంగా చూసినట్టయితే ఎంతో డబ్బులు మనం ఖర్చు చేయాలి డబ్బులు ఖర్చు చేసిన తర్వాత బిజినెస్ కంపెనీ ఒక వెబ్సైట్ కావచ్చు బిజినెస్ కావచ్చు గ్రో కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో అంత మనం పెట్టుబడి పెట్టలేము అయినా కానీ ఒక బిజినెస్ రేంజ్లో వెళ్ళినా కానీ ఇంకా ఎక్కువ మొత్తాన్ని పెట్టాలంటే కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి అందువలన ఏం జరుగుతుందంటే బిజినెసెస్ అనేవి చాలా హై రేంజ్లో గ్రో అవ్వడం లేదు అంటే ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే ఏదో రిజిస్ట్రేషన్ చేసుకోవడం అన్నట్టు ఉండదు ఇక్కడ చాలా విషయాలు అనేవి ఉంటాయి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంటాయి మరియు దానిలో ఉన్న కాంటెంట్ ఎలా ఉండాలి దాని యొక్క సబ్జెక్ట్ ఎలా ఉండాలి మ్యాటర్ అంటే ప్రైవసీ పాలసీ కావచ్చు కాపీరేట్ పాలసీస్ కావచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రకరకాలుగా ఐటమ్స్ అనేవి ఉంటాయి అంటే ఆ లాసెస్లో వాళ్ళు కూడా ఇప్పుడు నెక్స్ట్ ఆ లాస్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి దాని గురించి డిస్కషన్ అనేది కంపల్సరీ చేయాల్సిందే ఆ డిస్కషన్ మీరు ఇంతవరకు చాలా లాస్ లాస్లో వెళ్ళిపోయినారు చాలా లాసెస్ మీకు జరుగుతున్నాయి ఇంకా ఫ్యూచర్లో లాస్ జరగకుండా మీకు బెనిఫిట్ రావాలంటే ఎలా ముందుకు వెళ్ళాలి దాని గురించి నాతో కలిసినట్టయితే నేను మీకు కొన్ని ఐడియాస్ సూచనలు సలహాలు ఇవ్వగలుగుతాను కొత్త వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు జస్ట్ ఒక బిజినెస్ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తున్నాం కదా అన్నట్టు కాదు దానికి ఒక కన్సల్టెన్సీ కంపల్సరీ కావాలి ఏ ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఏ రేంజ్లో చేస్తున్నారు ఏ టార్గెట్ పీపుల్లో చేస్తున్నారు టార్గెట్ పీపుల్ బిహేవియర్ ఇలా ఉంది మరియు దాన్ని బట్టి నేమ్ చూస్ చేయడము అది రీజనల్ పరంగా కావచ్చు లేదంటే ఇండియా లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మరియు ఇదంతా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకంటే ఒక బిజినెస్ యొక్క పేరు సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది చాలామంది దీన్ని స్కిప్ చేస్తున్నారు ఏదో నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా నేను నా దగ్గర చాలామంది కాల్ చేస్తారు కూడా కలుస్తారు కూడా వాళ్ళు చెప్తారు ఏంటంటే మేము బిజినెస్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేము రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాం సార్ ఇప్పుడు ముందు చెప్పండి అని చెప్తారు ఇప్పుడు మీరు అన్నీ రెడీ చేసుకుని నా దగ్గర వచ్చినప్పుడు ఇప్పుడు నేను అక్కడి నుంచి మీకు ముందుకు తీసుకెళ్లాలంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ ఒక ప్లానింగ్ స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటుంది నేను చేసే స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటుంది మీరు చేసుకున్న స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇంకా చేంజ్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది ఇప్పుడు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మరి నెక్స్ట్ టైం ఆ రిజిస్ట్రేషన్ పేరు చేంజ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి అందులో కూడా మీకు చాలా లాస్ జరిగిపోతుంది నెక్స్ట్ చేంజ్ చేయాలి ఇంకో వేరే కంపెనీ పెట్టాలి ఇటువంటి విషయాలు అనేవి ఉంటాయి అంటే నేను నా క్లయింట్స్తో కలిసినప్పుడు ఇటువంటి విషయాలు గమనిస్తున్నాను అయితే ఆ లోగో డిజైనింగ్ కూడా కావచ్చు ఈ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా కానీ స్టార్ట్ చేసే ముందు ఎటువంటి విషయ ఎటువంటి పేరు సెలెక్ట్ చేయకండి ఏం చేయకండి ఫస్ట్ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి ఫస్ట్ డిస్కషన్ చేయండి బిజినెస్ ఏం పెట్టబోతున్నారు ఎటువంటి బిజినెస్ పెట్టబోతున్నారు మరియు దానిలో ఎటువంటి ప్రోడక్ట్స్ ఉండబోతున్నాయి ఏ ఏ ప్రజలకు అమ్మబోతున్నారు ఇటువంటి డిస్కషన్ కోసం కన్ కన్సల్టెన్సీకి అప్రోచ్ కాండి అపాయింట్మెంట్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ మనము కలిసి ఆ బిజినెస్ నేమ్ని సెలెక్ట్ చేద్దాము మీ స నేను కొన్ని సలహాలు ఇస్తారు ఇస్తాను మీరు కూడా కొన్ని సలహాలు ఇవ్వండి అది కలుపుకొని కొద్దిగా కరెక్ట్గా నేమ్ ఒక డిసైడ్ చేసిన తర్వాత బిజినెస్ ఒక ప్లానింగ్ చేసేసి దాని తర్వాత రిజిస్ట్రేషన్ కావచ్చు అది అది చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నాకు చాలామంది కాంటాక్ట్ చేస్తున్నారు రెగ్యులర్గా త్రీ ఫోర్ మినిమమ్ త్రీ ఫోర్ ఫైవ్ పీపుల్ డైలీ రెగ్యులర్గా నాకు కాంటాక్ట్ చేస్తున్నారు ఇప్పుడు నేను నా వర్కింగ్ స్ట్రాటజీ ఎలా ఉందంటే నేను మార్నింగ్ నుంచి టూ టు త్రీ పిఎం టూ టు త్రీ పిఎం వరకు నేను మ్యాక్సిమంగా ఆన్లైన్ వర్క్ చేస్తాను రీసెర్చ్ చేస్తాను ఆ టైం నేను ఎవరిని ఇవ్వను ఎందుకంటే నేను ఇప్పుడు ప్రతీది చేసేది నేను నేనే చేస్తాను నేనే రీసెర్చ్ చేస్తాను కాబట్టి నేను ఆ రీసెర్చ్ టైం ఎవరికి ఇవ్వను కాబట్టి నేను మీటింగ్ షెడ్యూల్స్ ఈవినింగ్ పెడతాను త్రీ నుంచి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎలా పెడతాను కాబట్టి నాకు ఆల్రెడీ ఫోర్ ఫైవ్ పీపుల్ అయితే రెగ్యులర్గా కనెక్ట్ అవుతున్నారు వాళ్ళకి నేను సలహాలు ఇవ్వడము సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇంకా కొన్ని కంపెనీస్కి ఐడియాస్ కూడా ఇచ్చినాను కొన్ని లాంచ్ కూడా అవ్వబోతున్నాయి వాళ్ళకి ఇన్వెస్టర్స్ వస్తున్నారు అదంతా జరుగుతుంది కాబట్టి ఫోర్ ఫైవ్ మెంబర్స్కి నేను ట్రైనింగ్స్ రెగ్యులర్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను ఇప్పుడు నాకు కూడా ఏంటంటే ఏం జరుగుతుందంటే క్రౌడ్ అనేది పెరుగుతుంది ఇప్పుడు నా ఛానల్ చాలా గ్రో అయ్యింది కాబట్టి చాలామంది వస్తున్నారు రెగ్యులర్గా కలుస్తున్నారు క్రౌడ్ అనేది పెరుగుతుంది మీరు కూడా బిజినెస్లో ఇంతవరకు లాస్ అయినరో ఇప్పుడు ఇంత ఇంకా ఫ్యూచర్లో మీకు లాస్ కావద్దని మీ మీకు అలా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు లేదా మీరు ఆల్రెడీ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారైతే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నేను కొద్దిగా ఫీజెస్ అనేవి ఇంకా పెంచబోతున్నాను ఎందుకంటే ఇప్పుడు టైంని చూసినట్టయితే చాలామంది నాకు ఫైవ్ టు టెన్ మెంబర్స్ డైలీ రెగ్యులర్ మీటింగ్స్కి అప్రోచ్ అవుతున్నారు కాబట్టి అది నేను సెటప్ చేయాలంటే ఇంకా నా ఫీజెస్ని నేను తొందరలో అతి తొందరలో పెంచబోతున్నాను కాబట్టి వీలైనంత తొందరగా మీరు వచ్చి కలిసి ప్లానింగ్ చేసుకొని మీ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి లేదంటే ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్లో అన్ని ప్రాబ్లం ఏముండదు కానీ ఫీజెస్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతాయి ఎందుకంటే నాకు కూడా టైం అనేది సెట్ చేయాలి టైం సెట్ చేయాలి డైలీ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అంటే ఒక మీటింగ్ నాకు వన్ అవర్ వన్ టు టూ అవర్స్ అనేది పడుతుంది ఎందుకంటే డీటెయిల్ తెలుసుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ హెల్ప్ చేయడానికి నాకు వన్ టూ అవర్స్ పడుతుంది కాబట్టి అలా చూసినట్టయితే ఫోర్ ఫైవ్ అవర్స్లో నాకు చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది ఇంకా ఈ ట్రైనింగ్ నేను ఎవరితోని వేరే వాళ్ళతోని చేపించలేను అంటే ఇది నేనే చేయాలి నేనే మాట్లాడాలి నేనే డిస్కషన్ చేయాలి ఎందుకంటే ఐడియాస్ నా దగ్గర నా బ్రెయిన్ నుంచి వస్తాయి కాబట్టి ఇంకా వేరే వాళ్ళని ఏదో అసిస్టెంట్స్ని పెట్టి నేను ఈ పని చేయలేను కాబట్టి మీరు మీకు బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది ఉన్నట్టయితే లేదంటే ఆల్రెడీ బిజినెస్ని సక్సెస్లో తీసుకెళ్ళాలని ఉన్నట్టయితే నన్ను తొందరలో కాంటాక్ట్ చేయండి లేదంటే ఫీజెస్ అనేవి పెరగబోతున్నాయి ఇంకా నా కంప్లీట్ ట్రైనింగ్ కోర్సెస్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి క్లిక్ చేసి నా ట్రైనింగ్ కోర్సెస్ కూడా తీసుకోగలుగుతారు ఇంకా ఏమన్నా సూచనలు సలహాలు కావాలంటే అది అపాయింట్మెంట్ తీసుకుని రండి దాని తర్వాత కూర్చొని మాట్లాడి అన్నీ డిస్కషన్ చేసి మీ బిజినెస్ని ఫైనలైజ్ చేస్తాం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ